దేశంలో నదుల అనుసంధానం విషయంలో మరో అడుగు పడింది నదుల అనుసంధాన ప్రాజెక్టులకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో ప్రతిపాదిత ప్రాజెక్టుల అమలుకు సైతం కేంద్రం సంసిద్ధత తెలిపింది ఈ బడ్జెట్ లో ఐదు నదులను అనుసంధానించే ను ప్రతిపాదించారు వీటికి సంబంధించిన ముసాయిదా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అంటే మనం ఎప్పుడూ వింటూ ఉండే డిపిఆర్లు ఖరారయ్యారని తెలిపింది కేంద్రం లబ్ధి పొందే రాష్ట్రాల నుంచి ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ప్రాజెక్టు అమలుకు కేంద్రం సహకారం అందించనుంది ఐదు గోదావరి కృష్ణ కృష్ణ పెన్నా పెన్నా కావేరి పింజల్ పడ్ తాపి నర్మదా నదుల అనుసంధాన ప్రాజెక్టులు ఉన్నాయి రెండు వేల ఇరవైలో అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గోదావరి కృష్ణ కావేరి నదీ జలాలను అనుసంధానం చేసేందుకు డిపిఆర్ ను సిద్ధం చేశారు గోదావరి నుంచి నలభై ఏడు టిఎంసీల నీటిని కృష్ణ కావేరి పెన్నా బేసిన్లలోని దక్షిణ ప్రాంతాలకు మళ్లించవచ్చు భారతదేశంలో నాలుగవ అతిపెద్దదైన కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ లో పుట్టింది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది కావేరి నది కొడగులో పుట్టి కర్ణాటక తమిళనాడుల గుండా ప్రవహిస్తుంది ఇక పెన్నా నది చిక్బళ్ళాపూర్లో జన్మించి కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది దేశంలో మూడవ అతిపెద్ద అయిన గోదావరి కూడా మహారాష్ట్ర నుంచే మొదలవుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహించి సముద్రంలోకి చేరుతుంది అలాగూ దమగంగా పింజల్ అనుసంధానం ముంబై నగరానికి తాగునీటి అవసరాలు తీర్చడానికి కీలకం దమగంగా బేసిన్ నుంచి మిగులు జలాలను మళ్లించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం ఉత్తర మహారాష్ట్ర దక్షిణ గుజరాత్లోని పశ్చిమ కనుమల్లోని ఏడు రిజర్వాయర్ల నుంచి అదనపు నీటిని మళ్లించడం ద్వారా కచ్ సౌరాష్ట్రలోని కరువు ప్రాంతాలకు నీటిని అందించడం లక్ష్యంగా తాపి నర్మదా నదుల అనుసంధానాన్ని డిజైన్ చేశారు ఇకపోతే కెన్ బెత్వా అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు వేల ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది ప్రతిపాదిత మిగతా ఐదు ప్రాజెక్టులకు సహాయం అందించేందుకు సిద్దమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు కెన్ బెత్వా ద్వారా తొమ్మిది లక్షల హెక్టార్లకు సాగునీరు అరవై రెండు లక్షల మందికి తాగునీరు నూట మూడు మెగావాట్ల జల విద్యుత్ ఇరవై ఏడు మెగావాట్ల సౌర విద్యుత్ ప్రయోజనాలు ఉన్నాయి ఈ ప్రాజెక్టుకు గత బడ్జెట్ లో నలభై మూడు వేల కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్ లో పద్నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగింది ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతమైన కు సామాజిక ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది గతేడాది మార్చి ఇరవై ఒకటిన మధ్యప్రదేశ్ యూపీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ యోగి ఆదిత్యనాథ్ అనుసంధాన ప్రాజెక్టుపై సంతకాలు చేశారు తాగునీటి సమస్య వచ్చినప్పుడల్లా దేశంలోని నాయకులందరూ నదుల అనుసంధానం ప్రాధాన్యత గురించి చెప్తూ ఉంటారు కొన్ని నదుల్లో వర్షాకాలంలో నీరు ఎక్కువై వరదలు వస్తాయి మరికొన్ని ఎండిపోతూ ఉంటాయి వీటన్నింటినీ కాలువల ద్వారా కలిపేస్తే ఆ నీరు ఇంకా ఎక్కువ ప్రాంతాలకు సమానంగా పంచబడతాయి అంతేకాకుండా వరదలు కరువుల బాధ లేకుండా ఉంటుంది ఇన్నాళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్న నీరు మనకు ఉపయోగపడుతుంది గత నలభై ఏళ్లుగా అందరూ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నా అవి కార్యరూపం ధరించలేదు వాజ్పేయి ప్రభుత్వం హిమాలయాల్లో ఉన్న పద్నాలుగు నదులను మైదాన ప్రాంతాల్లో ఉన్న పదహారు నదులను ముప్పై కాలువల ద్వారా కలపాలని కలలుకంది సాంకేతికంగా అది చాలా కష్టమైన పని కావటం చేత అప్పట్లో సాధ్యం కాలేదు కష్టమైన చేసి చూపిస్తాం దేశంలోనే మొట్టమొదటిసారిగా నర్మదా నదిని క్షిప్రా నదిని అనుసంధానం చేసి కరువుతో బాధపడే మాళ్వా ప్రాంతానికి నర్మదా జలాలను అందిస్తామంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేశారు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో నర్మదా క్షిప్రా లింక్ ప్రాజెక్టుకు ఎల్కే అద్వానీ చేత రెండు వేల పన్నెండు నవంబర్లో శంకుస్థాపన చేయించారు ఈ ప్రాజెక్టు ద్వారా మూడు వేల గ్రామాలు డెబ్బై పట్టణల దాహార్దిని తీర్చడంతో పాటు పదిహేడు లక్షల హెక్టార్ల పొలాలకు సాగునీరు సమకూరుస్తుందని చెప్పారు ఏడాది ఫిబ్రవరి ఇరవై ఐదున ఆ ప్రాజెక్టు పూర్తయిపోయిందంటూ ఉజ్జయినిలో అద్వానీ చేతనే దానికి ప్రారంభోత్సవం చేయించేశారు నిజానికి పనులు పూర్తి కానే లేదు సివిల్ వర్క్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి మరి ఈ తొందర ఎందుకంటే ఎన్నికల నిబంధన వల్లి అమల్లోకి వచ్చే లోపల ఏదో అద్భుతం జరిగిపోయిందని ప్రచారం జరిగిపోవాలి ఇది రాజకీయ నాయకుల ఓట్ల రాజకీయంగానే మిగిలిపోయింది నిజానికి మాడవ ప్రాంతాల్లో యాభై అసెంబ్లీ సీట్లున్నాయి పనులన్నీ పూర్తయ్యాయని జరిగిన ప్రచార ఎన్నికల కోసమేనని తెలిసిన జనం జరిగిన తంతు చూసి నివ్వెరబోయారు నదుల అనుసంధానం అంటే కాలువల ద్వారా కలుపుతారని భూమి ఆకర్షణ శక్తి వలన నీరు ఒక నది నుండి మరో నదిలోకి ప్రవహిస్తుందని ఎవరైనా అనుకుంటారు నర్మదా నుండి క్షిప్రాకు నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంది పైగా క్షిప్రా నదీ ప్రాంతం మూడు వందల నలభై తొమ్మిది మీటర్ల ఎత్తునుంది ఏదో ఇంజనీరింగ్ అద్భుతంతో దీన్ని సాధిస్తారని ప్రజలు అనుకున్నారు కానీ ఫైనల్గా జరిగింది వేరు పైపులో నీరు తెచ్చేసి ఇదే అనుసంధానం అనేశారు ఇప్పుడు దానికి బోల్డ్ కరెంటు ఖర్చవుతోంది పైగా పైపుల కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి నర్మదా నదీ జలాలను విలువ చేయడానికి ఒకటవ శతాబ్దంలో అహల్యాబాయ్ ఓ పెద్ద చెరువును తవ్వించింది తర్వాత ఆ నదిపై ఓంకారేశ్వర్ డ్యాం కట్టారు డ్యాం కుడివైపు కాలువలో ప్రవహించే నీరు భూమిలో తవ్విన పది కిలోమీటర్ల పొడవున్న కాలువ ద్వారా పల్లానికి దానింతటా అదే ప్రవహిస్తూ చెరువులో ఉచిపడుతుంది ఈ ఎన్కేఎల్పి ప్రాజెక్ట్ లో భాగంగా ఆ చెరువును లోతు చేశారు గట్టి బందోబస్తు చేశారు ఇప్పుడు ఐదు క్యూసిక్ల నీరు ఆ చెరువుకి గ్రావిటేషన్ ద్వారా వస్తుంది ఇక్కడ నుంచి ఒకటి పాయింట్ మీటర్ వ్యాసం ఉన్న పైపుల ద్వారా ఉజ్జయినికి నీరెత్తిపోస్తున్నారు ముప్పై నాలుగు మీటర్ల ఎత్తుంది కాబట్టి నాలుగు ఎత్తిపోస్తున్నారు ఇలా ఎత్తిపోయటానికి రోజుకి పదకొండు లక్షల రూపాయలు ఖరీదు చేసే విద్యుత్ కావాలి నిర్వహణ ఖర్చులు కూడా కలుపుకుంటే రోజుకి కనీసం పదిహేను లక్షలైనా అవసరం అవుతుంది అంటే వెయ్యి లీటర్ల నీటికి డెబ్బై రూపాయలు ఖర్చు అన్నమాట ఇంత చేసి వీళ్ళిచ్చే ఇచ్చే నీళ్లు కేవలం మూడు వందల అరవై రెండు ఎమ్మెల్యే మాత్రమే అంటే ఒక రోజుకు మిలియన్ లీటర్లన్నమాట అన్నమాట ఇండోర్ కు నర్మదా నుండి రోజు మూడు వందల ఇరవై ఐదు ఎమ్మెల్యే వస్తుంది భోపాల్ కు మూడు వందల యాభై కావాలి ఇంత ఖర్చుతో నీళ్లు అందించడం దండగా వ్యవహారం అని అంటున్నారు అక్కడి ప్రజలు ఇంతకీ నదుల అనుసంధానం సాధ్యమయ్యే పనేనా అంటే అవుననే అంటున్నారు మేధావులు దేశవ్యాప్తంగా నదుల అనుసంధానంపై చర్చలు సెమినార్లు గోస్టులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త నదుల అనుసంధానంపై చర్చ ప్రారంభించింది ప్రస్తుత చర్చల సరళి పరిశీలిస్తే అవసరమని కొందరు సాధ్యం కాని చర్చలు ఎందుకు అని మరికొందరు వాదాలు చేస్తున్నారు ఏదేమైనా ప్రభుత్వ వాదనల మేరకు మానవుడు తలుచుకుంటే అసాధ్యం అన్నదే లేదు భారతదేశం నేపాల్లో ప్రవహిస్తున్న గంగా బ్రహ్మపుత్ర నదులను పడమరకు మళ్లించాలి ద్వీపకల్ప నదులకు వాటి ఉపనదులను అనుసంధానం చేయాలి ఈ నదుల కలయిక వలన అదనంగా రెండు పాయింట్ రెండు కోట్ల హెక్టార్ల సాగు భూమికి నీరు అందడమే కాక ముప్పై వేల మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఈ నదుల అనుసంధానంతో వరద నష్టం అరికట్టచ్చు అందుకు దిగువకు వచ్చేలా నీటిని మళ్లించాలి ఏడు లింకుల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ముప్పై వేల కోట్ల రూపాయలతో ముప్పై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు తాకునీరు పరిశ్రమలకు నీరివ్వచ్చు నదుల అనుసంధానానికి అన్ని రాష్ట్రాల్లో వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా ఈ ప్రాజెక్టు పని నిలిపేశారు కానీ సుప్రీంకోర్టు మాత్రం నదులను అనుసంధానం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది నదుల లింకులు ప్రణాళిక రీత్యా భౌగోళికంగా సాధ్యమయ్యేదే కానీ అసాధ్యమేమీ కాదు కానీ ఎంతవరకు అమలు జరుగుతాయి ముప్పై ఏళ్ల క్రితం పరిస్థితితో పోల్చుకుంటే ఇప్పటికీ ఎంతో అభివృద్ధి జరిగింది ముంపు ప్రాంతాలన్నీ అనేక రంగాల్లో అభివృద్ధి చెందాయి నష్టం భరించలేనంతగా పెరిగింది ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగే లాభం కన్నా ముంపు పరిహారం చెల్లింపు వలన కలిగే భారం లాభాన్ని అనేక రెట్లు మించిపోతోంది మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్ కొత్త రాష్ట్రం ఏర్పడింది ప్రస్తుతం రాష్ట్రంతో సంప్రదింపు జరపాలి ఛత్తీస్గఢ్ ఒరిషా తన భూములు అంగుళం వదులుకోవటానికి సిద్ధంగా లేవు గతంలో ఆమోదించిన ఒప్పందాలనే తిరగదోడి అభ్యంతరాలు చెప్తున్నాయి ఈ అభ్యంతరాలే నదుల అనుసంధానం విషయంలో అపారమైన ఆలస్యానికి కారణమవుతున్నాయి